నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాగు చట్టాలు రైతుల ఆందోళనపై సుప్రీం లో విచారణ. కేంద్రం చర్యల పట్ల నిరాశతో ఉన్నామన్న ధర్మాసనం. చట్టాన్ని రద్దు చేయాలని చెప్పట్లేదన్న అత్యున్నత న్యాయస్థానం. సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన. మంత్రులు అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి. టీకా పంపిణీ బడుల పున ప్రారంభంతో పాటు కీలక అంశాలపై చర్చ. హైదరాబాద్ లో మాస్ మ్యూచువల్ సంస్థ పెట్టుబడులు 1000 కోట్లతో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు. దేశంలోనే తొలిసారి మహబూబ్ నగర్ లో ఏరో స్పోర్ట్స్. కరోనా వేళ పతంగుల పండుగ నిర్వహించట్లేదన్న సర్కార్. భూమా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. వికారాబాద్ జిల్లాలో పెరుగుతున్న కళ్ళు బాధితులు. మరొకరు మృతి. 92 మందికి అస్వస్థత.